సువర్ణభూమి అయ్యప్పల మహాపాదయాత్ర 7వ రోజు బీచుపల్లి నుంచి మొదలైంది. తెల్లవారుజామునే పూజాదికాలు పూర్తి చేసుకున్న స్వాములు జల్లాపూర్కు నడక సాగించారు. మధ్యాహ్నం జల్లాపూర్ చేరుకున్నాక అక్కడ పడిపూజ, అభిషేకం, గురుపూజ చేస్తారు. రాత్రికి మాలధారులంతా అలంపూర్ క్రాస్ రోడ్కి చేరుకుంటారు. అయ్యా దర్శనం, సామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. అయ్యా దర్శనం, సామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. అయ్యా దర్శనం, సామి అయ్యా దర్శనం, సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 8వ రోజుకు చేరుకుంది. ఉదయాన్నే బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండి ఇక్కడ నుండి పవిత్రమైన కృష్ణానదిలో ఉదయాన్నే స్నానమాచరించుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని ఉదయాన్నే 24 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ జల్లాపూర్ గ్రామానికి చేరుకొని అక్కడ స్వామివారికి పడిపూజా కార్యక్రమము మరియు స్వామివారికి ఇష్టమైన అభిషేక కార్యక్రమాలు ముగించుకొని భిక్షా కార్యక్రమము చేసుకొని అక్కడ నుండి రాత్రికి ఆలంపూర్ క్రాస్ రోడ్కు చేరబోతున్నాం. ఈ పాదయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. స్వాములు ఎంతో ఉత్సాహంతోని ఎంతో ఉల్లాసంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సదవకాశం ఇచ్చిన సువర్ణభూమి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మా పాదయాత్ర బృందం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. రాయి రప్పల్లు అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. రాయి రప్పల్లు అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. అయ్యా దర్శనం, సామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా.